రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా నూతనంగా పిసిసి అధ్యక్షుడు, అది కూడా బడవు బలహీన వర్గాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి కొత్తగా పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, దీపా మున్షి గారు, ఏఐసిసి సెక్రటరీస్, మిత్రులారా, సోదరులారా, సోదరమణులారా, ఈనాడు మహేష్ కుమార్ గౌడ్కు గురుతరమైన బాధ్యత ఇచ్చారు హైకమాండ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా వేణుగోపాల్ గారు ఇచ్చారు. నేను ఆయన ఇవాళ స్పీచ్ నేను చదివిన, చాలా బాగున్నది. అందరికీ అవకాశం ఇస్తాం, గతంలో కార్యకర్తలు ఏ విధంగా పనిచేసిండ్రు అనేది కూడా అందులో చెప్పారు. వారందరికీ కూడా సమానంగా కొత్త వాళ్లను పాత వాళ్లను కలపడానికి ప్రయత్నం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ కోరుతున్నా. అదేవిధంగా ఇవాళ నేను పేపర్లో చూసినా, టీవీలో చూసినా, ఏఎన్ఐలో వచ్చింది నరేంద్ర మోడీ ఏమంటున్నాడు తెలుసా? ఇందిరాగాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, దే ఆర్ అగేన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అంటున్నాడు. ఎంత అన్యాయం రా బాబు! ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది. అంతేకాదు, దేవరాజ్ అరసు మొదలు పెడితే అదేవిధంగా ఆ రాష్ట్రంలో ఎంతో మందిని ముఖ్యమంత్రి చేశారు. అదేవిధంగా అశోక్ గెలాట్ను చేశారు. అదేవిధంగా ఇక్కడ సిద్ధరామయ్య చేశారు. ఏ విధంగా మాట్లాడతావు రా బాబు నువ్వు? రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్కు నడిచిన తర్వాత బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేశాడు, రైతుల గురించి, నిరుద్యోగుల గురించి, అట్టడుగున్న ప్రజానీకం గురించి మాట్లాడిండు. వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సెస్ అని చెప్పడం జరిగింది. అంతటితో కాలేదు, 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు. జితినా ఇచ్చేదారి, ఉత్తి భాగీదారి అన్నాడు. కనుక మహేష్ కుమార్ గౌడ్, నీ పైన చాలా బాధ్యత ఉన్నది, తప్పనిసరిగా రేవంత్ రెడ్డికి నీ ఆశీర్వాదం ఉన్నది, అదేవిధంగా సోనియా గాంధీ ఉన్నది. గతంలో ఎంతో మందిని అశోక్ గెలాట్ను కూడా ముఖ్యమంత్రి చేశారు, సిద్ధరామయ్య చేశారు. మీ హిస్టరీ ఏంటో చెప్పురా బాబు. ఇంత అబద్ధం చెప్తాడు, ఈ అబద్ధాలు చెప్పే ముఖ్య ప్రధానమంత్రి నేను చూడలే. నేను 3 సార్లు కలిసిన ఐదో ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా అడిగిన, 84 మంది అడిగినాము, వీ ప్లీజ్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అండ్ వీ షూ మేక్ ఇట్ ఎ సెపరేట్ మినిస్ట్రీ అకార్డింగ్ టు అవర్ పాపులేషన్. 54% ఉన్నామన్నా, అది కూడా చేయాలి. ఇక ఇప్పుడు కొత్త నాటకం చేస్తుండే, ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ పోయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచన ఇందిరాగాంధీ కుటుంబంలోనే ఉన్నదిరా బాబు. ఈ లెక్క పండిట్ జవహర్లాల్ను కూడా పక్కకు పెట్టేసి ఇవాళ ఏది అమిత్ షా వస్తాడట 17 నాడు, ఏం చెప్తావురా బాబు? ఆనాడు బీజేపీ పుట్టనేలే, అది ఆర్ఎస్ఎస్ ఉన్నదో లేదో నాకు తెలియదు. ఆనాడు కొట్లాడినటువంటి కమ్యూనిస్టులు, ఆ తర్వాత కొట్లాడినటువంటి జమలాపురం కేశవరావు, రామానంద తీర్థ, పివి నరసింహారావు నాగ్పూర్ లో క్యాంపు పెట్టాడు. అదేవిధంగా ఇవాళ నేను 17 నాడు పోతున్నా, ముఖ్యమంత్రి కూడా లెటర్ రాసిన, ఉత్తమ్ కు చెప్పిన, వెంకటరెడ్డికి చెప్పిన, ఎక్కడైతే మన్నాల గ్రామంలో నల్గొండ జిల్లాలో 1947 లో వచ్చింది స్వాతంత్ర్యం, కానీ 1 ఇయర్ దానిక జరగలే, అరాచకం జరిగింది. మన వాళ్లను కొట్టి పంపించారు, చంపేశారు. అదేవిధంగా 1948 లో అక్కడ ఉన్న వన్నాల గ్రామంలో 10 మంది విద్యార్థులు జెండా ఎక్కించిన బాబు, వాళ్ళు ఎక్కించినని పోలీస్ తూటాలకు బలైనరు. 17 నాడు పోయాడ ఫౌండేషన్ వేస్తా, అక్కడ అమరవీరుల స్థూపం కట్టించి మా రేవంత్ రెడ్డి గారితో ఇనాగ్రేషన్ చేపిస్తా. ఇది మా ఆలోచన, మీరు ఎక్కడున్నారా బాబు? కనుక ఇవాళ సమయం ఆసన్నమైంది, అంచెలంచెలుగా వచ్చినాం, ఎన్ఎస్ఏ నుంచి వచ్చినాం, యూత్ కాంగ్రెస్ కు వచ్చినాం, ఇవాళ నువ్వు పిసిసి ప్రెసిడెంట్, అదేవిధంగా కింది స్థాయిగా ఏ కార్యకర్త 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడో వాళ్ళకు సరి అయిన స్థానం ఇవ్వాలి. ఇవాళ కొత్త వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు, కానీ పాత వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. ఇద్దరిని కలపాలి, ప్రతి జిల్లాలో తగాదాలు ఉన్నాయి, అది నీ పైన గురుతరమైన బాధ్యత ఉంది. మంత్రులు కూడా దయచేసి తప్పనిసరిగా కార్యకర్తలు వస్తే, ఇవాళ ప్రభుత్వం వచ్చిందని అందరు ఆశలు ఉన్నారు, లోకల్ గా ఇబ్బందులు పడుతున్నారు,
వారికి ఏదైనా న్యాయమైన కోరిక ఉంటే వారు చేయాలి. ఇవాళ ఏది వచ్చినా పిసిసి ఆఫీసులన్నీ ఇక్కడ ప్రజెంటేషన్ చేస్తాం. ముఖ్యమంత్రి గారు బిజీ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా వారికి న్యాయం చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనవసరంగా తగాదాలు పెట్టేయాలని చూస్తున్నారు. తప్పనిసరిగా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ తో ఫైట్ చేసే కార్యకర్తలు జైళ్ల పాలైనరు. ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు నా మీద కేసులున్నాయి, కార్యకర్తల మీద కేసులున్నాయి, కానీ ఇప్పటిదానికే విత్డ్రా చేస్తలేరు. విత్డ్రా చేస్తే కార్యకర్తల మనోభావాలు వేరు. అదే మన ప్రభుత్వం వచ్చి కూడా ఇంకా కొద్ది తిరుగుతూనే ఉన్నా. అంబేద్కర్ స్టాచ్యూ ఇవాళ కూడా ఏది గోషాబెల్స్ స్టేడియంలో పట్టుకున్నది, 5 ఏళ్ల నుంచి కేసులు తరుస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఓల్డ్ సిటీలో కూడా అంబేద్కర్ అభిమానులు ఉన్నారు, అక్కడ పెట్టాలనేది ఆలోచన. గతంలో బట్టి విక్రమార్కర్ నేను పోతే కేటీఆర్ అన్నాడు అక్కడనే పెడతా అన్నాడు, కానీ వేరే వాళ్ళు విగ్రహం పెట్టారు కాబట్టి నా విగ్రహం అక్కడనే పట్టుకున్నది. ఐ విల్ రిక్వెస్ట్ ది ఏఐసిసి సెక్రటరీ, అంబేద్కర్ స్టిల్ లాస్ట్ 5 ఇయర్స్ ఇన్ లాకప్, ఈ షుడ్ కమ్ అవుట్ అండ్ పుట్ హిమ్ ఇన్ ద ఓల్డ్ సిటీ స్టాచ్యూ అండ్ ఈవెన్ అసదుద్దీన్ ఎంఐఎం ఇన్ పార్లమెంట్ విల్ సే దట్ జై భీమ్ జై భీమ్. ఈ టైమ్ ఈ గివెన్ 2 టైమ్స్ యాజ్ అ మేయర్, దట్స్ వే దట్ ఆల్సో టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ ఐ విల్ రిక్వెస్ట్. ఐ హోప్ నాకు కూడా అవకాశం ఉంటే నేనంతా పెద్ద రాష్ట్రానికి ఉన్నా, మన ముగ్గురం బీసీలో కొట్లాడితే మళ్ళీ ఎవడో తలకపోతాడు అని నేను సపోర్ట్ చేసిందా లేదా ఏమే మహేష్ ఏ చేసిందా లేదా. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆశీర్వాదం తీసుకో పూర్తిగా, ఎందుకంటే ఆయన కొన్ని తెలివక జరుగుతున్నాయి, మాది కూడా అప్పుడప్పుడు నేను న్యాయం జరుగుతుంది. నీకు వ్యతిరేకం కాదు, నేను రాజశేఖర్ రెడ్డి నిలవడమే రాజశేఖర్ రెడ్డిని కూడా ఏది పిసిసి ప్రజెంట్ చేసిన సర్వే సత్యనారాయణ చేసిన అదేవిధంగా ఇవాళ మా నీకు నాకు చాలా సంతోషం ఉన్నాయి. చాలా దూరం తర్వాత మళ్ళా ఒక బీసీ నాయకత్వం వచ్చింది. రాహుల్ గాంధీ అదే అంటున్నాడు, బీసీలకు సరి అయిన న్యాయం జరగాలి. మా వాళ్ళు 50% ఉన్నారు. మొన్న ఎన్నికల్లో కూడా మా అందరం వేసిన ఓట్లు 6 డిక్లరేషన్ అంబేద్కర్ ఆలోచన ప్రతి ఒక్కరు ఓటు వేసిండు కాబట్టి ఇవాళ ఎంపీలు అయినరు, ఎమ్మెల్యే అయినరు, మినిస్టర్లు అవుతున్నారు. రేవంత్ రెడ్డి తప్పనిసరిగా రాహుల్ గాంధీ ఆలోచనను వీరు అసెంబ్లీలో బిల్లు పెట్టారు, బిల్లు పాస్ అయింది, 150 కోట్లు రిలీజ్ అయింది. కానీ ఇంతవరకు పని మొదలు పెట్టలేరు. దయచేసి రేవంత్ రెడ్డి గారు కులగానే మొదలు పెట్టి నీకు దండ పెడతారు. అన్ని పార్టీల వాళ్ళు అడుగుతున్నారు, అది చేస్తే రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం ఉంటుందని కోరుతూ మరొకసారి మహేష్ కుమార్ గారు గాడ్ బ్లెస్ యూ మంచిగా పనిచేసి పేరు తెచ్చుకోమని కోరుతున్నా. జై తెలంగాణ, జై రాజీవ్ గాంధీ, జై రాహుల్ గాంధీ, జై సోనియా గాంధీ. నమస్కారం.